వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఒక సన్ స్క్రీన్ అనేది ఇంట్రోడ్యూస్ చేయబోతున్నానండి. ఇదేంటి అంటే సైంట్ బొటానికా విటమిన్ సి సన్ స్క్రీన్ అన్నమాట. మనకి ప్యాకేజింగ్ వైజ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒక ఆరెంజ్ కలర్ కార్డ్బోర్డ్ బాక్స్ లో ఉంటుందండి ఇది. మనకి ఈ సన్ స్క్రీన్ లో విటమిన్ సి ఉందంట. ఎస్పీఎఫ్ 30 పిఏ ట్రిపుల్ ప్లస్ అని మెన్షన్ చేశారండి. నెక్స్ట్ యువిఏ యువిబి ప్రొటెక్షన్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ సన్ స్క్రీన్ అనేది మినరల్ బేస్ తో తయారు చేశారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వాటర్ రెసిస్టెన్స్ కూడా, అంటే మనం వాటర్ లోకి వెళ్ళినా సరే ఈ సన్ స్క్రీన్ అనేది పాడవకుండా ఉంటుందని దీని మీద మెన్షన్ చేశారండి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇది ఒక లగ్జోరియస్ ప్యాకేజింగ్ వచ్చింది అనమాట. ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. లోపల ప్యాకేజింగ్ వైజ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఒక పంప్ ట్యూబ్ ఉంటుంది అనమాట. ఇది కూడా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. నెక్స్ట్ పైన ఒక క్యాప్ ఇస్తారనమాట, ఇలాంటి లిడ్ ఒకటి ఇస్తారు. అండ్ ఈ లిడ్ అనేది ఓపెన్ చేసి మనకి ఎంత సన్ స్క్రీన్ కావాలో అంత మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని మీద ఇంకేం మెన్షన్ చేశారు అంటే ఈ సన్ స్క్రీన్ అనేది సల్ఫేట్ ఫ్రీ అంట. నెక్స్ట్ సేఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో దీన్ని తయారు చేశారని మెన్షన్ చేశారు. నో యానిమల్ టెస్టింగ్ అని మెన్షన్ చేశారు, అంటే ఏ యానిమల్ మీద టెస్ట్ చేయబడలేదు అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ నో మినరల్ ఆయిల్ అని మెన్షన్ చేశారు, అంటే మినరల్ బేస్ తో తయారు చేశారు కానీ మినరల్ ఆయిల్ అనేది దీనిలో యాడ్ చేయలేదంట. నెక్స్ట్ నో పారాబిన్స్ అండి, పారాబిన్స్ కూడా ఇంక్లూడ్ చేయలేదని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ప్యూర్ ఆయిల్స్, అంటే మనకి నేచురల్ ఆయిల్స్ తో ఈ సన్ స్క్రీన్ అనేది ప్రిపేర్ చేశారని దీని మీద మెన్షన్ చేశారండి. నెక్స్ట్ మనకి 120 ml ప్రొడక్ట్ వచ్చేసి 799 rupees పడుతుంది అనమాట. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, నైకా లో ఆఫర్స్ ఏమైనా రన్ అవుతున్నప్పుడు అయితే గనక మీకు ఇంకా తక్కువ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ దీనిపైన ఏం మెన్షన్ చేశారు అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ యువిఏ యువిబి ప్రొటెక్షన్ అని మెన్షన్ చేశారండి. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్, అంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంట. విటమిన్ సి ఉందంట. నెక్స్ట్ ఈ ఉందంట, B3 ఉందంట, విటమిన్ B3 ఉందంట. నెక్స్ట్ నేచురల్ ఎక్స్ట్రాక్ట్స్ తో ఈ సన్ స్క్రీన్ అనేది ప్రిపేర్ చేశారని దీని మీద మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్విక్లీ అబ్జార్బ్, అంటే మన స్కిన్ పైన ఈ సన్ స్క్రీన్ అనేది పెట్టుకున్న వెంటనే క్విక్ గా అబ్జార్బ్ చేసుకుంటుందని దీని మీద మెన్షన్ చేశారండి. అండ్ మనకి ఫినిషింగ్ కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది, అంటే ఆయిలీగా ఉండదు, గ్రీజీగా ఉండదు అని మెన్షన్ చేశారండి ఈ సన్ స్క్రీన్ పైన. మీరు కనుక ఒక మంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే కనుక మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఈ సన్ స్క్రీన్ ని ఎలా అప్లై చేయాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. మనం సన్ లోకి వెళ్లే ఒక 15 minutes ముందు ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలని మెన్షన్ చేస్తారు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇంకేం మెన్షన్ చేశారంటే మీరు స్కిన్ పైన ఏవైనా దెబ్బలు గానీ, నెక్స్ట్ డ్యామేజ్ స్కిన్ ఉంటుంది కదా, అలాంటి డ్యామేజ్ స్కిన్ మీద ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయకూడదు అని మెన్షన్ చేశారండి. బై మిస్టేక్ గా మీరు అప్లై చేసుకునేటప్పుడు కళ్ళలోకి కనుక ఈ సన్ స్క్రీన్ అనేది వెళ్తే గనుక వెంటనే వాష్ చేసుకోవాలని దీని మీద మెన్షన్ చేశారండి. మనకి 120 ml వచ్చేసి 799 rupees పడుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది వర్త్ ఏనండి. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఒక మంచి సన్ స్క్రీన్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ సన్ స్క్రీన్ అని నేను చెప్పొచ్చు. మనకి ప్యాకేజింగ్ వైజ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒక క్యాప్ ఇచ్చారనమాట దీనిపైన. నెక్స్ట్ ఒక పంప్ ట్యూబ్ ఇచ్చారండి ఈ విధంగా. పంప్ ట్యూబ్ తో ఏంటి ప్రాబ్లము అనంటే మనం ప్రొడక్ట్ అనేది ఇలా వేసుకున్న వెంటనే ఒక సైడ్ కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది లిక్విడీ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల మేబీ అనుకుంటా, అంటే ఒక దగ్గర పడట్లేదు. కాబట్టి మీరు చెయ్యి అనేది ఇలా పెట్టుకొని దీనిపైన వేసుకుంటే కరెక్ట్ గా మనకి ప్రొడక్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. లేదు మనం ఒక ఫింగర్ తోనే ఇలా తీసుకున్నామనంటే ప్రొడక్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. మనకి ప్రొడక్ట్ అనేది ఈ విధంగా ఉందండి. ఒకలాంటి, అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉందనమాట. చూసారా, చాలా లిక్విడ్ గా ఉంది, లోషన్ లాగా ఉందనమాట, రన్నీ కన్సిస్టెన్సీలో ఉంది. నెక్స్ట్ ఒక ఆరెంజ్ కలర్ వస్తుంది ఈ ప్రొడక్ట్ అనేది, ఆరెంజ్ వైట్ కాంబినేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్మెల్ అయితే చాలా బాగుందండి, అంటే లైక్ సిట్రస్ స్మెల్ వస్తుంది అనమాట. అంటే విటమిన్ సి అని చెప్పారు కదా,
ఆరెంజెస్ ఎలా ఉంటాయి లైట్ ఆరెంజెస్ ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట చాలా బాగుంది ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఈ సన్ స్క్రీన్ అనేది యూస్ చేసినా సరే మీకు అలాంటి ఫ్రెష్ ఫీల్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజీగానే ఈ సన్ స్క్రీన్ అనేది అబ్జార్బ్ అయిపోతుందండి మన ఫేస్ పైన యూస్ చేయొచ్చు అండ్ నెక్ పైన యూస్ చేయొచ్చు మనం ఎక్కడ సన్ ఎక్స్పోజర్ అవుతుందో అక్కడ మీకు ఈ సన్ స్క్రీన్ అనేది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈజీగానే అబ్జార్బ్ అయిపోతుంది అండ్ లోషన్ ఫామ్ లో ఉంది కాబట్టి మనకి తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది నెక్స్ట్ ఆయిలీగా లేదు గ్రీజీగా లేదన్నమాట ఈ సన్ స్క్రీన్ అనేది చాలా బాగుందండి నెక్స్ట్ ఇదేంటంటే మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ సన్ స్క్రీన్ అనేది నెక్స్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా అసలు గ్రీజీగా అయితే ఉండదండి మనం ఇంట్లో ఉన్నా సరే బయటికి వెళ్ళినా సరే సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేసి వెళ్ళాలండి లైక్ ఇంట్లో ఉన్నా కూడా మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ సన్ స్క్రీన్ లో ఏంటి అని అంటే మనకి విటమిన్ సి ఉండడం వల్ల మనకి డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి మినిమైజ్ కూడా అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రీఅప్లికేషన్ అంటే మీరు బయటికి వెళ్తే కనుక ఎవ్రీ 2 అవర్స్ కు ఒకసారి అప్లై చేయాలి అని దీని మీద మెన్షన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో ఎస్పీఎఫ్ 30 ఉంటుంది ఎస్పీఎఫ్ 70 కూడా ఉంటుంది ఎస్పీఎఫ్ 50 కూడా ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది కాస్ట్ అనేది మీకు ఎస్పీఎఫ్ పెరుగుతున్న కొద్ది కాస్ట్ అనేది పెరిగిపోతుంది నెక్స్ట్ 120 ml ప్రోడక్ట్ మాత్రమే ఉంటుందండి దీనికన్నా చిన్న బాటిల్ అయితే మనకి అవైలబుల్ గా ఉండదు దీన్ని ట్రై చేసిన తర్వాత సాటిస్ఫై అయితే అవుతారు అండ్ నాకు కూడా మెసేజ్ చేస్తారు ఇది ట్రై చేసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పేసి అదండి ఈ సన్ స్క్రీన్ పైన నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది అండ్ ఇంకేమైనా ఈ సన్ స్క్రీన్ పైన మీకు డౌట్స్ కానీ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడగండి రిప్లై అయితే ఇస్తాను నెక్స్ట్ నేనైతే ఈ సన్ స్క్రీన్ ని ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను ఎలా యూజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూసేసేయండి నేను ముందుగా ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత కొంచెం అంతా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసానండి అప్లై చేసిన తర్వాత ఈ సైంట్ బొటానికా విటమిన్ సి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట చాలా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది మన ఫేస్ అండ్ నెక్కి 1 పంప్ వచ్చేసి మన ఫేస్కి సరిపోతుంది ఇంకొక 1 పంప్ అనేది నెక్కి సరిపోతుంది అనమాట చాలా తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది అండ్ నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కడ కూడా మనకి వైటిష్ లేయర్ అనేది ఏర్పడట్లేదండి చాలా అంటే చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట అండ్ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది ఇది యూజ్ చేసిన తర్వాత ఇది యూజ్ చేసి మీరు నెక్స్ట్ మేకప్ వెళ్ళిపోవచ్చు లైక్ ఫౌండేషన్ కానీ నెక్స్ట్ డే క్రీమ్ కానీ లేదు అని అంటే పౌడర్ కానీ ఏదైనా మీరు మేకప్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ సైంట్ బొటానికా సన్ స్క్రీన్ అనేది మీకు ఆన్లైన్ స్టోర్స్లోనే కాకుండా బయట మీకు పెద్ద కాస్మెటిక్ స్టోర్స్ ఉంటాయి కదండి అలాంటి స్టోర్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట ఈ సైంట్ బొటానికా ప్రొడక్ట్స్ అనేటివి అండ్ సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు కూడా బేర్ స్కిన్ పైన యూజ్ చేయకూడదండి లైక్ అంటే మీరు ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత వెంటనే సన్ స్క్రీన్ అనేది అప్లై చేయకూడదు కొంచెం అంత మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది మీరు కావాలంటే అలోవెరా జెల్ అనేది ముందు అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ సన్ స్క్రీన్ పైన ఈ సైంట్ బొటానికా సన్ స్క్రీన్ పైన ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడగండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి అంటే మేల్ ఫీమేల్ వేరియేషన్ అయితే ఏమీ లేదు తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అస్సలు గ్రీజీగా ఉండదు ఆయిలీగా ఉండదు నెక్స్ట్ మీరు మేకప్ వేసుకున్న తర్వాత అంటే మేకప్ వేసుకోవడానికి ముందు కూడా దీన్ని అప్లై చేసేసుకొని మేకప్ వేసేసుకోవచ్చు బయటకు వెళ్ళిపోవచ్చు అండ్ బయటకు వెళ్ళినా సరే మీకు ఒక అంటే కొన్ని సన్ స్క్రీన్ ఎలా అంటే ఒక లేయర్ అంటే ఒక వైటిష్ లేయర్ గా ఉంటుంది అనమాట వైటిష్ లేయర్ అనేది మన ఫేస్ పైన వచ్చేస్తుంది అలా వైటిష్ లేయర్ అంటే ఎక్కడా కనిపించలేదండి నాకైతే హ్యాపీగా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మన స్కిన్ పైన నెక్స్ట్ న్యాచురల్ గా మనం ఎలా ఉంటామో అదే విధంగా కనిపిస్తుంది ఒక న్యాచురల్ గ్లో అనేది కూడా ఇస్తుంది అనమాట ఈ సన్ స్క్రీన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ సన్ స్క్రీన్ మీద ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడగండి ఈ సైంట్ బొటానికా సన్ స్క్రీన్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో అనేది
నచ్చితే గనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. టేక్ కేర్, బై బై.